Zombie apocalypse. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రసన్నరాజు. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేమైతే బాగానే ఉన్నాం. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నా అన్వేషణ ఛానల్ మీద ఒక క్లారిటీ, నా అన్వేషణ అనే వ్యక్తి మీద ఒక క్లారిటీ. యాక్చువల్గా నా అన్వేషణ అన్న చేసేది అబ్సల్యూట్గా రైట్ థింగే. అంటే చిన్న స్టార్టర్స్ ఛానల్స్ మీద, చిన్న ఛానల్స్ మీద పోరాటం చేయడం, పెద్ద ఎంసీఎన్ కంపెనీస్ ద్వారా ఛానల్స్ రన్ అవుతున్న ఛానల్స్ మీద పోరాటం చేయడం, ఇవన్నీ కరెక్టే అన్న చేస్తుంది. కానీ చేస్తున్నది ఏదో డీసెంట్గా, ఒక రెస్పెక్ట్ఫుల్గా చేస్తే బాగుంటుంది. నిన్న ఒక అదే 301 డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అన్న, వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు కూడా చెప్పారు. ఇలాగా చెప్పింది ఏదో చిన్న యూట్యూబర్స్కి స్పష్టంగా వివరంగా, ఎంసీఎన్ అంటే ఏంటి, ఎంసీఎన్ కంపెనీస్ అంటే ఏంటి, వాళ్ళ వల్ల ఎవరికి లాభం ఆ కంపెనీస్ వల్ల, తర్వాత చిన్న యూట్యూబర్స్ ఎందువల్ల నష్టపోతున్నారు, వాళ్ళు వ్యూస్ ఎందుకు రావట్లేదు, లైక్స్ ఎందుకు రావట్లేదు, ఛానల్ ముందుకెందుకు అదే వీడియో ఎందుకు పుష్ అవ్వట్లేదు, అన్నీ వివరంగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చిన్న ఛానల్స్ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. కానీ అలా చెప్పకుండా ఎంసీఎన్ కంపెనీస్ ద్వారా రన్ అవుతున్న ఛానల్స్ అందరినీ నా అన్వేషణ అన్న తిడితే అప్పుడు అవతల వాళ్ళకి బాధ, నెక్స్ట్ నీ మీద ఏమైనా స్ట్రైక్ వేస్తే నీకు బాధ. సో అవన్నీ తిట్టుకోవడాలు, మళ్ళీ అమ్మల వరకు, అంటే మనం అమ్మ వరకు వెళ్ళకూడదు, అమ్మ ఎవరికైనా అమ్మే కాబట్టి అమ్మని తిట్టడం, అలాగా నువ్వు ఎవరో లైవ్ చేస్తున్న వీడియోకి వెళ్ళి కామెంట్ చేయడం, అవన్నీ ఎందుకన్నా చెప్పు. నువ్వు చేస్తున్న పోరాటం మంచిదే, చాలా యూస్ఫుల్. నీకు ఎవడో సపోర్ట్ వస్తానాడు, మళ్ళీ ఆడు మళ్ళీ ప్లేట్ రివర్స్ చేశాడు. సో ఇప్పుడు నేనే ఉన్నాను. చిన్న యూట్యూబర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన కంటెంట్ బాగుందా బాగోలేదా దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఎంసీఎన్ కంపెనీస్ ద్వారా రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్సే ఫస్ట్ వస్తాయి, అదే వాళ్ళ వీడియో ఫస్ట్ వస్తాయంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక వీడియోని మనం డైలీ మిస్ అవ్వకుండా, నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ప్రతి ఆ వీడియోని, ఆ ఛానల్కి సంబంధించిన వీడియోని ప్రతిరోజు చూస్తే అది ఫస్ట్ వస్తుంది. నాకైతే అది వస్తుంది, నా ఛానల్లో అయితే నీది వస్తుంది. అంటే నువ్వు ఎంసీఎన్ కంపెనీకి అమ్ముడైపోయావా, కాదు కదా. నా ఛానల్లో అయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ నీ వీడియో వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను కాబట్టి, రెగ్యులర్గా నీ వీడియోస్ ఫాలో అవుతాను కాబట్టి. తర్వాత ఇప్పుడు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ కంటెంట్ ఎలా ఉంది, జనాలకు నచ్చుతుందా, ఆ ఛానల్ పేరేంటి, వాడు చేస్తున్న వీడియోస్ ఏంటి, అవన్నీ నాకు తెలిసి యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది. నాకైతే యూట్యూబ్ నాలెడ్జ్ అంటూ ఏమీ లేదన్న, నా అన్వేషణ అన్న నాకైతే ఏమీ లేదు. ఎందుకంటే నేను కూడా 60 అబో, నా ఛానల్ ప్రసన్నరాజు వ్లాగ్స్, పేరుకి వ్లాగ్సే కానీ ఒక వ్లాగ్ వీడియో ఉండదు అందులో. 60 ప్లస్ వీడియోస్ చేశాను, కానీ సబ్స్క్రైబర్స్ 300 మంది. సంవత్సరంన్నర అయిపోతుంది, సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరం దాటేస్తుంది నాకు తెలిసి. సో సబ్స్క్రైబర్స్ లేరు 300, అది కూడా నేను డైలీ పెట్టను వీడియోస్. ఇప్పుడు పెట్టిన వీడియోస్ ఏమైనా బాగున్నాయంటే బాగోవు, ఏదో చెత్త వీడియోస్, ఏదో దరిద్రమైన వీడియోస్. సో ఎందుకేంటంటే కంటెంట్ బాగుండి, బాగా కష్టపడితే బాగుంటుంది. నువ్వు ఎవరి మీద అయితే ఏడుస్తున్నావు, ఉప్మా ఛానల్ అని, ఉప్మా ఇది అని, అన్నీ మరి నటిస్తున్నాడో నటించట్లేదో అది పక్కన పెట్టు, కానీ నువ్వు చేసేది మాత్రం తప్పు. ఒకరిని పర్సనల్గా ద్వేషించడం, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు, వాళ్ళు బూస్టప్ చేసుకుంటున్నారు ఛానల్ని, ఏమైంది, సంపాదిస్తున్నారు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఇంకా ఎదగాలని. నీ దగ్గర కూడా ఉంటే నీ ఛానల్ కూడా బూస్టప్ చేయించుకో, ట్రెండింగ్లోకి వెళ్ళలేదు, ట్రెండింగ్తో పని ఏంటన్నా చెప్పు. డైలీ వీడియోస్ పెడుతున్నావు, వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండింగ్ వీడియోస్ అని ఏదో పెట్టావు కదా, వాటి వల్ల నీకు లైక్స్తో పాటు డిస్లైక్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అంతే.
కానీ వ్యూస్ అన్నీ మనకు ట్రెండింగ్ అయినా ఎందుకు, నువ్వే చెప్పుకున్నావు ఒకప్పుడు తెలుగు ట్రావెలర్ తెలుగు ట్రావెలర్లో నేనే సెకండ్ మోస్ట్ హయ్యెస్ట్ వ్యూస్ ఉన్నావుండని ఎందుకు బాధపడడం, అక్కడ గురించి మనకు ఎందుకు చెప్పు. నీది వైజాగే, నాది వైజాగ్ డిస్ట్రిక్టే. సో ఒకరి గురించి ఏడ్చి నువ్వు చాలా, నువ్వు చేసేది మంచి మంచి పనే. ఎంసీఎన్ కంపెనీస్ మీద నువ్వు పోరాటం చేయడం చాలా మంచిది, చిన్న యూట్యూబర్స్ మీద పోరాటం చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే అందులో నేను ఒకనే కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ లేరు, ఏ బొచ్చు బో ఏ బొంగు బుషాణం లేదు. సో లేరని మనం ఒకరిని నిందేసి మనం ఎదుగుదాం అంటే అది తప్పు. ఒకటి మీద నిందేసి వాడు ఎదుగుతున్నాడు, వాడు ట్రెండింగ్లోకి వెళ్తున్నాడు, వాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ట్రెండింగ్లోకి వెళ్తున్నాడు, మంచం కొన్న పరుపు కొన్న ట్రెండింగ్లోకి, ఎందుకు అవన్నీ? సో ఇప్పుడు యూట్యూబే సపోర్ట్ చేస్తుంది ఎంసీఎన్ కంపెనీస్ అని, దాని ద్వారా ఎలా రిజిస్టర్ అవ్వాలని ఏంటి అన్నీ. అప్పుడు యూట్యూబే సపోర్ట్ చేసినప్పుడు యూట్యూబ్కి లేని బాధ నీకు ఎందుకు చెప్పన్నా, నా అన్వేషణ అన్న ఎందుకు చెప్పు, మనకి గోళ గొడవలు ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇప్పుడు మనం చేసే కంటెంట్ అంటే మనం చేసే వీడియోలో బాగుంటే జనాలు ఎలాగైనా ప్రోత్సహిస్తారు, బాగోకుండా వారానికి ఒకసారు నాకు లేక సంవత్సరానికి ఒకసారు మూడు నెలలకు ఒకసారి వీడియో పెట్టి నాకు లైక్స్ రావట్లేదు, ఇది కామెంట్స్ రావట్లేదు, తర్వాత వ్యూస్ రావట్లేదు అంటే అదేంటి? నువ్వు డైలీ వీడియో పెట్టి ఆ చేసిన వీడియో కూడా కంటెంట్ బాగుండి జనాలకి నచ్చితే బాగుంటుంది. అంతేగాని నచ్చకుండా పేరు ప్రసన్నరాజు వ్లాగ్స్ అని పెట్టుకొని అందులో వ్లాగ్స్ లేవు, తొక్క లేవు. నేను ఎంతో ఊహించాను యూట్యూబ్ ఛానల్ పెడదాం, పేరు ఇలా పెడదాం, సో ఇలాగ డైలీ ఒక వీడియో పెట్టేద్దామని. ఇంట్లో వైఫై కూడా ఎంచుకున్నాను, కానీ ఏంటి యూజు? అంతే, రాత బాగుండాలా, ఎదగాల్సిన ఇప్పుడు ప్రతిరోజు ఒకలా ఉండదన్న నాన్ విషయం అని చెప్తున్నాను. బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళు బళ్ళు అవుతాయి అంట, ఎందుకంటే నువ్వు సామెతలు ఎక్కువ చెప్తావు కాబట్టి నీకు చెప్తున్నాను. బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళు బళ్ళు అవుతాయి అంట. ఇప్పుడు ఒకప్పుడు బళ్ళలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో బళ్ళు అవ్వచ్చేమో, ఎవడ తెలుసు. సో అన్నీ మర్చిపో, సరే నువ్వే లైఫ్ ఇచ్చో, నువ్వే లైఫ్ ఇచ్చో, నువ్వే ఆదుకున్నావు, నువ్వే సపోర్ట్ చేసావు స్టార్టింగ్లో. ఇప్పుడు ఒడ్డుకు వచ్చిన తర్వాత తెడ్డి తన్నేసారంటారు కదా, ఒడ్డుకి వచ్చిన తర్వాత తెడ్డిని తన్నేసారంటారు కదా, సో అలా నిన్ను తన్నేసారు అనుకో, మర్చిపోయన్నీ. సరే ఇంకా ఉప్మా అన్న అంటావా, ఉప్మా అన్న మరి నాకు పర్సనల్గా తెలియదు కాబట్టి నీ వీడియోస్ అయితే నేను ప్రతిరోజు వాచ్ చేస్తాను. ఉప్మా అన్నీ కూడా నేను ప్రతిరోజు వాచ్ చేస్తాను. నాకైతే అన్నీ బిహేవియర్ వల్ల లేకంటే మరి హానెస్టీ వల్ల అన్నీకి అలవాటు అబ్బా. ప్రతి ఒక్కరిని ఇప్పుడు జంతు కుక్కనవ్వని సింహాన్నవ్వని దేన్నైనా ఇండి లేకపోతే రెస్పెక్ట్ ఇచ్చి మారడం మనకి ఎందుకు అవన్నీ? అది తన వే ఆఫ్ స్టైల్ ఏమో ఎవడో తెలుసు. ఇప్పుడు నీకులాగా నాకులాగా మొహం మీదే ఎవడరా ఇడు ఎవడరా ఎరుపప్ప అని అనం కదా. నీ మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు, వాళ్ళ మెంటాలిటీ వేరు, ఎవరెవరో మెంటాలిటీస్ వేరు. ఓకే, కానీ పర్సనల్గా బజాజ్ బన్నీ అవన్నీ ఎందుకన్నా మనకి చెప్పు తలనొప్పి అన్నీ. వాళ్ళు ఎలాగెళ్తే ఏంటి, 10 లక్షలు సంపాదించు, 20 లక్షలు సంపాదించినవి, రేపు పొద్దున్న నువ్వు కూడా సంపాదిస్తావేమో. ఎందుకు ఒకటి మీద మనం బురద చల్లి మళ్ళీ ఆ బురద మన మీద తూలి మళ్ళీ రేపు పొద్దున్న ఈ పోరాటం అంతా చేయడం ఆపేసి సైలెంట్ ఎందుకు? మనకి పోరాటాలు అన్నీ ఎందుకు? యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం, ఎవడో ఒకడు వస్తాడు ఎదుగుతాడు, మళ్ళీ ఆడే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఒక ఫ్యూచర్లో ఎలాగుంటుందో తెలియదు ఆడి పరిస్థితి కూడా. రీసెంట్గా మనం ఒక టాప్ యూట్యూబర్ అన్న పరిస్థితి కూడా చూసాం. సో మనం అంత త్వరగా ఎవరిని మనం గెస్ట్ చేయలేం. సో దయచేసి నువ్వు ఒకరి మీద ఏడవడం కానీ ఒకరి గురించి పట్టించుకోవడం మానే అన్న. నువ్వు ప్రపంచ యాత్రికుడివి, ప్రపంచాన్ని మొత్తం తిరిగే మంచి వీడియోస్ పెట్టు డైలీ. ముందు ఒకడి మీద యాడ్డం మానే, ట్రూత్ చెప్పాలంటే ఒకడి మీద యాడ్డం మానే. నేను ఈ వీడియో అయితే పాజిటివ్గానే చేస్తున్నాను, నా అన్వేషణ అన్న పాజిటివ్గానే చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో బాధపడితే కానీ అంతంత అన్ని మాటలు రావు కదా ఒకరిని. ఇప్పుడు మనం ఒకరిని ఊరికనే బురద ఊరికనే మనం రాయించి కొట్టాం కదా. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, దాని నిండా పళ్ళు ఉన్నాయి, అని ఊరికనే ఆ చెట్టుని మనం ఊరికనే కొట్టాం కదా, మంచి పళ్ళు ఉన్నాయి అవి తినాలనే ఆశతో కొడతాం.
సో ఇప్పుడు నా అన్వేషణ అన్న కూడా ఒకరిని దూషిస్తున్నాడంటే ఆడి వల్ల నా అన్వేషణ ఎంత బాధపడ్డాడో పర్సనల్గా కానీ ఎంత అనుభవించాడో మనకు తెలియదు. ఇంకో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, ఏదో నిన్న చూసిన వీడియో ముండా వైబ్స్ అంట. కానీ నాకు నిన్నటి వరకు నువ్వు ఆ ముండా వైబ్స్ అనే ఛానల్ని తిట్టడంలో తప్పేమీ లేదు అనిపించింది. ఎందుకంటే తనకున్న యాటిట్యూడు, తనకున్న పొగరు, ఆ మాటలు, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేషియల్ ఫీలింగ్స్, గర్వంగా కుర్చీలో నాకు కూడా నచ్చేది కాదు. మరి నువ్వు చెప్పినట్టు 500K సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు, మనకు ఎందుకు అవన్నీ అవుతారు? ఇప్పుడు అందరూ ఇప్పుడు మనమే మంచోళ్ళు అనుకోవడం, మనమే టాప్ అనుకోవడం తప్పది, అర్థమైందా? సో ఒకరి మీద ఏడవడం మానే అన్న, ఎప్పటికైనా వాళ్ళు మారుతారు. నువ్వు కూడా ఎదుగు, వాళ్ళకలా ఎదగడానికి ట్రై చేయి, అంతే నా సజెషన్ అయితే ఇంతే. సో దయచేసి ఆ బజాజ్ బన్నీ యాదవ్ అని, ఉప్మా తెలుగు ట్రావెలర్ అని, ఈ ముండా వైబ్స్ అని గెలగడం మానే. ఎందుకంటే పర్సనల్గా వెళ్ళిపోతున్నావు నువ్వు. సో ఇవన్నీ మానే. ఆ ముండా వైబ్స్ అనేది నేను నిన్నటి వరకు అనుకున్నాను ఈ ముండా వైబ్స్ని తిట్టడంలో తప్పులేదు, దూషించడం తప్పులేదు, కానీ పర్సనల్గా వెళ్తే ఎవడైనా ఒకటే, తల్లి వరకు వెళ్ళకూడదు కదన్నా. వాడు తిట్టాడు, వాడు నీ నెంబర్ ఎలాగోలా ఎవడికో ఇచ్చాడని నువ్వే చెప్తున్నావు, మీ పేరెంట్స్ నెంబరు. సో తిట్టాడు, తిట్టించాడు, ఇప్పుడు వాడికి లేదు బుద్ధి, నీ బుద్ధి ఏమైంది అప్పుడు? నీ జ్ఞానం ఏమైంది? ప్రపంచ యాత్రకుడివి, నేను చదువుకున్నాను, నేను నీకంటే ఎక్కువ చదివాను అని అంటావు కదా. మరి నీ ఎడ్యుకేషన్ ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ సంస్కారం ఏమైంది? వాళ్ళు పీ తిన్నారు, నువ్వు అన్నవేగా తింటున్నావు, ఎందుకన్నా మనకి ఇవన్నీ? నేను వీడియో పెట్టి ఏడ్చి అవన్నీ అవసరమా మనకి? మళ్ళీ ఆ ఏడవడం వల్ల సింపతి అంతా వాడి వైపు వెళ్తుంది, మళ్ళీ నీకు డిస్లైక్స్, ఛానల్ మీద స్ట్రైక్స్ అవసరం అన్నా మనకి ఇవన్నీ? నువ్వు ఏడ్చో, నిన్ను అలాగే అనుకుంటారు అవతల వాళ్ళు కూడా సింపతి వల్ల ఏడుస్తున్నాడని. ఏమో నీకే బాధ ఉందో, నీకు కూడా అదే, మీ పేరెంట్స్ని తిట్టినందుకు బాధ, తనకు కూడా తన పేరెంట్స్ని తిట్టినందుకు బాధ, ఎందుకు పర్సనల్గా దూషించడం అన్నీ? తప్పన్నా ఇన్ని. సరే ఓకేనా, నా మాటలు కన్సిడర్. నేను చిన్న చాలా 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 చిన్న యూట్యూబర్ని, 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, 300 సబ్స్క్రైబర్స్, చాలా చిన్న యూట్యూబర్ని. నా మాటలు నీకు ఎక్కితే అంగీకరించు, లేదంటే అంతే. కానీ దయచేసి తిట్టుకో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.